ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను లీనా పున్నడా. ఇది చూస్తున్నారా, డ్రై ఫ్రూట్స్ లడ్డు. ఎస్, నేను చేసిన డ్రై ఫ్రూట్స్ లడ్డు మీకు వీడియో కూడా పెట్టాను కదా. సో ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూతో ఇప్పుడు ఒక మంచి స్మూతీ ఎలా చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చెప్తాను. చాలా ఈజీ. ఏబీసీ, యాపిల్, బీట్రూట్, క్యారెట్, ఓకేనా? ఇది మనకు కావాల్సిన వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ అండ్ మళ్ళీ డ్రై ఫ్రూట్స్. కౌ మిల్క్ కానీ, మిస్కమ్ మిల్క్ కానీ ఏదైనా యూస్ చేసుకోవచ్చు, ఎనీ మిల్క్, ఓకేనా ఫ్రెండ్స్? సో ఒక మీరు దీంట్లో కావాలంటే రాగి ఫ్లవర్ అంటే రాగి పిండి కూడా మనకి దొరుకుతుంది, రోస్టెడ్, మన ఇంట్లో రోస్ట్ చేసుకొని అది కూడా ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే అది కూడా మీరు చేసుకోవచ్చు. సో ఏం లేదు, నేను ఈరోజు బీట్రూట్ వేయలేదో, మీకు బీట్రూట్ కావాలంటే కూడా వేసుకోవచ్చు. సో ఇదేంటంటే, ఫస్ట్ మీరు ఒక మిక్సీ జార్ తీసేసుకోండి, దాంట్లో యాపిల్ ముక్కలు అలాగే క్యారెట్ ముక్కలు, తర్వాత రాగి ఫ్లవర్, ఓకేనా? ఇది వేసేసుకొని చక్కగా పాలు అలాగే ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు ఒకటి ఇలా మ్యాష్ చేసి వేసేసుకోండి. వేసుకొని చక్కగా మిక్సీ పట్టేసి పైన ఇలా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని పొద్దున్నే మీరు తాగేయచ్చు. కాఫీ టీ అలవాటు ఉన్న వాళ్ళు ఒక 11 o'clock మీరు కావాలంటే తాగండి. పిల్లలకి స్కూల్ పంపించేటప్పుడు, స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు పాలు తాగము అంటారు. సో ఈ దీంట్లో ఉన్న నట్స్ అంటే 15 varieties ఆఫ్ నట్స్ దీంట్లో ఉంటాయి. సో కాబట్టి ఈ లడ్డు మీరు దీంట్లో వేసేసి కానీ చేస్తే చక్కటి హెల్దీ న్యూట్రిషియస్ మిల్క్ షేక్ మీకు రెడీ అయిపోతుంది. మిల్క్ షేక్ అని అనొచ్చు, స్మూతీ అని అనొచ్చు దీన్ని, ఓకేనా? సో క్యారెట్, ఎవరైతే పిల్లలు క్యారెట్ తినరో పొట్టు తీసేసి చక్కగా తురిమేసి మీరు వేసేయండి. అప్పుడు బ్లెండర్లో చక్కగా మనకు మిక్స్ అయిపోతుంది. బీట్రూట్ కూడా, బీట్రూట్ వేస్తే మనకు కలర్ చేంజ్ అవుతుంది. బీట్రూట్ తినేవాళ్ళు బీట్రూట్ కూడా చక్కగా మీరు వేసుకోవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్? సో చూడండి ఎంత బాగుందో, చక్కగా మీరు ఇటు ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్? సీ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్. టాటా బై. దిస్ ఇస్ లీనా పున్నడా సైనింగ్ ఆఫ్. స్టే హెల్దీ అండ్ స్టే ఫిట్.